నాటు నాటు పాటకి ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కడంతో సినీ రాజకీయ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ట్రిపుల్ ఆర్ నాటు నాటుతో ట్రెండ్ అవుతోంది. మూవీకి అరుదైన స్థానం దక్కడంపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ పాటకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని సినిమాలో కొమరం భీమ్గా నటించిన ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆస్కార్ నామినేషన్ దక్కడం మరో ఘనత అంటూ టీంకి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణితో పాటు ట్రిపుల్ ఆర్ టీంకి అభినందనలని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. రాజమౌళి కూడా నాటు నాటు పాట కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ ఆర్తో పాటు ఆస్కార్కు నామినేట్ అయిన మిగిలిన సినిమాలకు రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. సినీ రాజకీయ ప్రముఖులు ట్రిపుల్ ఆర్ టీంకి అభినందనలు తెలుపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఏఆర్ రెహమాన్, ఉపాసన, అక్కినేని అఖిల్ ట్విట్టర్ వేదికగా విషెస్ చేశారు. అటు చంద్రబాబు, పవన్, లోకేష్, బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. తెలుగు సినిమా సత్తా ఖండాలు దాటించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ను బండి సంజయ్ కలిసి ప్రత్యేకంగా అభినందించారు. నాటు నాటు అనే పాట ప్రపంచవ్యాప్తంగా మనకి బోలెడన్న అవార్డ్స్ సాధించి పెట్టింది, ముఖ్యంగా గోల్డెన్ గ్లోబ్. ఈ రోజున ఆస్కర్కి నామినేట్ అయ్యి తెలుగువాడి సత్తా, నాటు, దీటు అంత అంతర్జాతీయ స్థాయిలో చూపించిన బోస్ గారికి కంగ్రాచులేషన్స్ బ్రో. అంటే ఇది గోల్డెన్ గ్లోబ్ ముందే వచ్చింది, కానీ ఇప్పుడు ఆస్కార్ నామినేట్ అనే విషయం ఈ సెట్లో పాడతా తీగే సెట్లో మనందరి ప్రేమమూర్తుల మధ్య ఆ వార్త తెలియడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ ఆస్కార్ ఒకళ్ళు దేవుడి దగ్గర వస్తే అందరికీ మంచి పార్టీ ఉంటుంది. చాలా పెద్ద భాగం ఉంది. కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, రాజమౌళి గారికి, టీం అందరికి మనందరం ఒకసారి గట్టిగా ఆ పాడిన ఇద్దరు అబ్బాయిలకు కూడా ఆఫ్ కోర్స్ డాన్స్ చేసిన వాళ్ళకి, కొరియోగ్రాఫర్కి, అందరికి, ముఖ్యంగా మా చంద్రబోస్ గారు థ్యాంక్ యూ. మా ప్రయాణంలో మీరు ఎన్ని పాటలు పాడారు, చరణ్ గారు ఎన్ని పాటలు పాడారు, విజయ్ గారు కూడా, విజయ్ గారు పాడిన మొదటి పాట నేను రాసిన పాట, ఆయన ప్రయాణానికి ప్రారంభం నా పాటతో, ఇట్లా నా ప్రయాణంలో భాగమైన అందరూ.